శ్రీదేవి జగన్మాత చేసిన అపూర్వ శంఖారావం వల్ల సకల లోకాలు కూడా కొంతసేపు కంపించిపోయాయి. భూమండలం గిరగిరా తిరిగింది. సూర్యభగవానుడి కిరణాలు తగ్గిపోయాయి. పెద్ద పెద్ద పిడుగులు పడ్డాయి. సముద్రం ఉప్పొంగి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయాయి. ఇంత భయంకరమైన శంఖారావం కన్నటువంటి మహిషాసురుడి సైనికులంతా వణికిపోయారు. మొత్తం మహిషాసురపురమే గజగజలాడిపోయింది. ఇంత పూర్వం ఇప్పుడు వాళ్ళు ఇంత ప్రళయ భీకరమైన శంఖధ్వని విని ఎరగరు. యుద్ధాలకు వెళ్ళారు వాళ్ళు కూడా. ఏనుగుల యొక్క ఘంకారాలు విన్నారు, శంఖారావాలు విన్నారు, గుర్రాల సకిలింపులు విన్నారు. అప్పుడప్పుడు వీరులు రెచ్చిపోయి అరిచిపెట్టేటటువంటి పొలికేకలు బొబ్బలు విన్నారు. ఇదేమో అలాంటి శబ్దంలా లేదు. ప్రపంచములన్నీ నాశనమయ్యే ముందు, ప్రళయకాలం ముందు పుట్టినటువంటి పిడుగుల శబ్దంలా ఉంది. అందుకే మొత్తం అంతా వణిగిపోయారు. ఆఖరికి ఆ సమయంలో సింహాసనం మీద కూర్చుని ఉన్న మహిషుడు కూడా గతగత వణిగిపోయాట. వాడికి మతిపోయింది. వాడు వెంటనే మంత్రుని పిలిచి, గుండెకాయని ఎవడో చేత్తో పట్టుకుని కదిలిస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు, అటువంటి శబ్దం విన్నాను. మామూలు శబ్దం కాదు, ఇది భీకరధ్వని, ప్రళయ భీకరధ్వని. భీకరము అంటే భీ అంటే భయం, కరము అంటే కలిగించున్నది, భీకరము భయమును కలిగించేది అని అర్థం. ఈ శబ్దం భయం కలిగిస్తోంది. ఇంతకు పూర్వం నేను చాలామందితో యుద్ధం చేశాను, దేవతలతో యుద్ధం చేశాను, త్రిమూర్తులతో యుద్ధం చేశాను, త్రిమూర్తుల యొక్క శంఖాల శబ్దం కూడా విన్నాను. ఇప్పుడు వచ్చిన శంఖ శబ్దం అన్నిటికంటే భయంకరంగా ఉంది. ఈ శబ్దం నన్ను ఆపాదమస్తకం కంపింపచేసింది. ఒక ముక్కలో వాడు ఏమని చెప్పాడనమాట, సాధారణంగా మన గుండెకి ఎవడు పట్టుకోలేడు, ఎవడన్నా పట్టుకుని చేత్తో ఊపితే ఏమవుతాం, బ్రతుకుతామా? ఆ గుండె ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంది ఆ శబ్దానికి. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం, ఎవరు చేశారు ఈ శబ్దం, ఇది కనిపెట్టి రండి అని కొంతమంది దూతల్ని పంపించాడు. మహిషాసురుడి నగరం చాలా అందమైన నగరం. మైసూర్ ఇప్పటికంటే కూడా చాలా అందంగా ఉండేది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో చల్లగా ఉండేది. ఈ రాక్షసులేం తెలివి తక్కువళ్ళు అంటే ఎక్కడ చల్లగా ఉందో అక్కడ చూసి బిల్డింగులు కట్టుకున్నారు. రావణాసురుడు లంకానగరంలో ప్రత్యేకంగా అశోకవన ప్రాంతంలో ఎందుకు ఒక ప్రత్యేకమైన భవనం కట్టుకున్నాడు అంటే, అశోకవనం దగ్గర మాత్రం లంకలో చాలా చల్లగా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు నేను వెళ్ళినప్పుడు ఒకసారి వచ్చి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. మొత్తం లంకంతా ఒక ఎత్తు. అశోకవనం దగ్గర ఇంచుమించుగా ఒక అటు ఇటు ఒక 5 మైళ్ళు అన్నమాట. ఆ ప్రాంతం అంతా, అశోకవన చుట్టుపక్కల ప్రాంతం అంతా చక్కగా ఊటీలో ఉంటుంది. అందుకని ఈ చల్లని ప్రదేశం చూసుకుని దుర్మార్గుడు అక్కడ భవనం కట్టుకున్నాడు. సీతని పట్టుకొచ్చి అక్కడెందుకు పెట్టాడంటే, ఆ చలికి మానవ మత్తుడు తట్టుకోలేడు. భవనంలో ఉన్నప్పుడు సుఖంగా ఉంటుంది, కానీ చలి ఎక్కువైపోయినప్పుడు నదీ తీరంలో చెట్టు కింద కూర్చోవడం ఎంత కష్టం అండి. అశోకవనంలో ఓ చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చుంటుంది ఆవిడ. పక్కనేమో సన్నగా ఒక సెలయేరు ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ప్రవహిస్తుంది ఆ సెలయేరు, అందులో నీళ్ళు ఎప్పుడూ ఎండిపోవడం ఉండదు. ఆ ప్రాంతంలో చీకటి పడిందంటే చలికి శరీరం గజగజలాడిపోతుంది, గడ్డగట్టేస్తుంది. అక్కడ కూర్చోబెట్టాడు సీతని. ఎందుకని, ఈ చలి తట్టుకోలేక, రావణా బాబోయ్ నేను నీ భవనంలోకి వస్తాను, నీ భార్యను అవుతాను అని అంటుందేమోనని ఆశతో వాడు ఆ పనిచేశాడు. వాడి ఆటలేమో సాగలేదు, అది వేరే విషయం. కానీ నిజంగా కూడా చీకటి పడితే అక్కడ ఉండలే ఉండవు. నా దాదాపు 4-5 సార్లు వెళ్ళాను కదా నేను అక్కడికి, అన్నిసార్లు చూసేవాడు అనమాట. రావణాసురుడి కుతంత్రం ఇదన్నమాట అనిపిస్తుంది అనమాట అక్కడ ఉంటే మనకి. అలాగే మహిషాసురపురం కూడా, మైసూరు కూడా చాలా చల్లగా ఉంటుంది. వేసవకాలంలో కూడా చల్లగా ఉంటుంది. అటువంటిది తక్కిన కాలాల్లో చల్లగా ఉండడంలో ఆశ్చర్యం కాదు. రాక్షసులకి చల్లదనం తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రాక్షసులు నిత్యం మద్యం మాంసమే కదండి వాడు బతుకంతాను. బాగా మాంసం తినేవాడికి, మద్యం తాగేవాడికి శరీరానికి వేడి పుడుతూ ఉంటుంది. ఈ వేడి తట్టుకోవాలంటే వాడికి చల్లదనం కావాలి. అందుకే తాగుపోతాడు. ఒకసారి ఓ రైలు ఎక్కాడు, ఎంతసేపటికి ఏసీ ఇంకా సరిపోదు అంటాడు వాడు. ఏం సరిపోతుంది, లోపలేమో అగ్నిహోత్రుడు ఉంటే. అందుకని ఈ దౌర్భాగ్యుడు మొత్తం మీద అక్కడి నుంచి బయటికి గంటడానికి తలప్రాణం తప్ప వచ్చింది. అప్పుడప్పుడు వ్యసన పొరలు కూడా విమానాలు ఎక్కుతారు. వాళ్ళు ఒక స్థాయి దాటినటువంటి వ్యసన పొరలు, వాళ్లతోటి సామాన్యులకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. కానీ సృష్టి రహస్యం చెప్పమంటారా, ఎక్కడికి వెళ్ళి ఈ బాధలు ఉంటాయండో. మంచి చెడు, ఉత్తముడు పాపాత్ముడు, ఈ సుఖం దుఃఖం, ఈ రెండు ఉండవలసిందే, బొమ్మ వరుస ఉండవలసిందే నాణానికి.
అలా మీరు ఎంత దూరం పెడదాం అనుకుంటే భగవంతుడు అంత పరీక్ష పెడతాడు. పుణ్యాత్ములు అడవికి పోదాం, ఏకాంతంగా తపస్సు చేసుకుందాం అనుకుంటారా? ఏకాంతం అనేది భ్రమ, నిన్ను పరీక్షించడానికి అక్కడ ఇంకో ముసలం సృష్టిస్తాడు. గులాబీ పువ్వు ఉంటుంది, దాని కింద ముళ్ళు పెడతాడు. మంచి బిల్వవృక్షం ఉంటుంది, ఆ బిల్వపత్రాలు ఉంటాయే మారేడాకులు, అవి పరమేశ్వరుడికి ఇష్టం, లక్ష్మీదేవికి ఇష్టం, ఆకులు కోసి పూజ చేద్దామంటే దానికి మళ్ళీ ఇంత ముళ్ళు పెడతాడు. ఓ నారింజ చెట్టు బత్తాయి చెట్టు ఉంటుంది, దానికి మళ్ళీ ముళ్ళు పెడతాడు. కొబ్బరికాయ నీళ్ళు చాలా బాగుంటాయి, కానీ పొడుగ్గా ఎక్కడో ఉంటుంది, చెట్టు ఎక్కి ఆ కాయలు తీయడం కష్టమైపోతుంది. మంచి మామిడికాయ తిందామంటే బంగినపల్లి మామిడికాయ, కాస్త వర్షం పడితే అందులో లోకలోకలాడుతూ పురుగులు పెడతాడు. బాగా అద్భుతంగా పురాణం జరుగుతుంది, ఆడిటోరియం బాగుంది, భక్తులు బాగున్నారు అనుకుంటే అప్పుడప్పుడు యుద్ధం చేసే దౌర్భాగ్యులు ఒకళ్ళిద్దరిని భక్తుల్ని పెడతాడు. అక్కడ ఏదో ఒకటి పెడతాడనమాట, చక్కగా హాయిగా ప్రశాంతంగా పురాణం సరిపోతుంటే ఓ సెల్ ఫోన్ మోగేవాడి పెడతాడు. ఏం భగవంతుని లీలలు చూసారా ఈ పరీక్ష? ఈ పరీక్ష లేకపోతే ఎక్కడ ఉండడు. మీరు అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఇంద్రాది దేవతలు ఏం చేస్తారనమాట, అక్కడికి ఓ రంభనో అప్సరసనో పంపుతారు. వీడు కళ్ళు మూసుకుని జపం చేద్దాం అనుకుంటే ఈ అప్సరసలు వచ్చి నాట్యం ఆడి గట్టిగా పట్టుకుంటారు. ఈ గట్టిగా పట్టుకుంటే వీడి తర్వాత వీడు పట్టుకుంటాడు. మాయ అంటే అదే కదా. మరి ఈ పరీక్షలు ఏమీ లేకుండా ఉండవు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు సాధకులకి ఎన్నో ఆటంకాలు కలిగిస్తాడ, ఎన్నోసార్లు, ఒకసారి కాదు పురాణాల్లో చెప్పాడు, సాధకులకు భగవంతుడు ఆటంకములే కలిగిస్తాడు. ఈ ఆటంకములను వీళ్ళు తట్టుకుంటారా లేదా, ఇందులోంచి బయటపడతారా లేదా, బయటపడితే శాశ్వతంగా నా దగ్గరికి పట్టుకుపోదాం అనుకుంటాడట. ఓ మంచి మార్గంలోకి వచ్చాడు అనుకోండి, ఈ మార్గంలోకి వచ్చినప్పుడు వాడికి కొంచెం భయం కలిగిస్తూ ఉంటాడు, చెడు తలపులు కలిగిస్తూ ఉంటాడు. అప్పుడు మనం తట్టుకోవాలి. ఆ తట్టుకోవడానికే సాధన అని పేరు. మహానుభావులైన ఋషులు తపస్సు చేస్తున్నప్పుడు ఏదో తెలియని భీతి వచ్చేదట. విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉంటే పూర్వం తను రాజుగా ఉన్నప్పుడు తాగిన మద్యం ఇవన్నీ గుర్తుకొచ్చేవిట, అప్పుడు గుర్తుకొచ్చేవిట. విశ్వామిత్రుడు చెప్పుకున్నాడు. విశ్వామిత్రుడి చరిత్ర ఎన్నో పురాణాల్లో ప్రత్యేకంగా చెప్పారు. పద్మపురాణంలో విశ్వామిత్రుడి చరిత్ర ఉంటుంది. విశ్వామిత్రుడు మొదట్లో తపస్సు కండినప్పుడల్లా, అయ్యో నేను మహారాజుగా ఉన్నప్పుడు జంతువులను చంపాను, మాంసం తిన్నాను, అప్పుడు కూడా మరి మహారాజులకు కొంత మద్యం అలవాటు ఉంటుంది, అప్పుడప్పుడు అది తాగాను, ఇవన్నీ నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి, నిలకడ ఉండటం లేదు, మనస్సుని కొంచెం బాధపడి, అప్పుడు బాధ వచ్చినప్పుడల్లా మళ్ళీ గట్టిగా గురువులు తలుచుకుని తపస్సు చేశాడు, నిలబడ్డాడు. అందుకే వాడు ఎన్నిసార్లు దెబ్బతిన్నా చివరికి బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. మీరు చూడండి ఎక్కడైనా సరే. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఈ ఇబ్బందులన్నిటినీ అధిగమించడం కోసమే భగవంతుడు మనకి సుఖము ఇస్తాడు, దుఃఖము ఇస్తాడు అనమాట. మహిషాసురపురం కూడా అలాంటిది అనమాట. చక్కగా ఉంటుంది వాతావరణం, ఆహ్లాదంగా ఉంటుంది. అందుకని రాక్షసులు ఏం చేస్తారనమాట, ఈ చల్లని వాతావరణం ఉన్న చోట చూసుకుని వాడు చక్కగా రాజధాని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రాజధానిలో ఆ చాముండా పర్వతం, ఇప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైనటువంటి కొండ ఉన్నది, ఆ కొండకు ఒకప్పుడు పేరు లేదు. అమ్మ అక్కడ ప్రత్యక్షం అవడం వల్ల, రాక్షసులతో యుద్ధం చేయటం వల్ల, రాక్షస సంహారం అయిపోయాక దేవతలు అక్కడ అమ్మవారికి ఒక గుడి కట్టారు. అప్పటి నుంచి ఆ కొండకి చాముండా పర్వతం అని పేరు వచ్చిందనమాట. ఇప్పుడు మైసూరులో చాలా అందమైన పర్వతం, అక్కడ మహిషాసురుడు విగ్రహం కూడా ఉంటుంది. చూడండి ఈసారి వెళ్ళినప్పుడు, మైసూరు వెళ్ళాం అంటే ఊరికే అక్కడికి వెళ్ళి హోటల్లో తినడానికి కానీ ప్యాలెస్ చూడడానికే కాదు, మైసూరు వెళ్ళి ఉసూరు అని రాకూడదు, హుషారుగా రావాలంటే అమ్మవారిని చూడాలి. ఆ మహిషాసురుడు విగ్రహం, అమ్మవారి యొక్క విగ్రహం అద్భుతంగా ఉంటాయి. మైసూరు మహారాజులు అమ్మవారికి శరణ నవరాత్రుల్లో చేస్తారు అర్చన, అద్భుతంగా చేస్తారు. అమ్మవారిని ఆపాదమస్తకం అలంకరిస్తారు, వాళ్ళ సంపదంతా అమ్మ ముందు పోస్తారు. మన సంపదంతా శరణ నవరాత్రుల్లో అమ్మవారి పాదాల దగ్గర పోసి తర్వాత అమ్మని అడిగి ఆ డబ్బు తీసుకోవాలట. అమ్మ నా సంపదంతా నీకు గుట్టగా పోసేస్తాను, ఇది నీదే, నిన్ను అడిగి మళ్ళీ తీసుకుంటాం. ఊరికి అమ్మ దగ్గర పోస్తారు కానీ అమ్మ ఏం చేసుకుంటుంది, అమ్మ మళ్ళీ మనకేస్తుందిగా, ఆవిడ దగ్గర పోసి లాక్కుంటారట. నైవేద్యం పెట్టి మనం తినేట్లా, చక్కగా బొబ్బట్లు చేస్తాం, నెయ్యి వేస్తాం, అలా దేవుడికి చూపిస్తాం, మనం తినేస్తాం, పులిహార చేస్తున్నాం. ఏం చేస్తున్నాం పులిహార అని అమ్మవారు తింటుందా? అమ్మవారికి అలా చూపించి అమ్మ తన దృష్టి అలా ప్రసరించగానే అమ్మవారి అమృత కిరణములు అందులో పడతాయి, అది రుచి కలిగిన మధురమైన పదార్థం అవుతుంది. ఆ పదార్థం మనమే తింటున్నాం, ఎవడ అదృష్టాన్ని పెట్టి వాడికి దక్కుతుంది. ఆ పెట్టేవాడు ఆ సమయానికి ఒక్కొక్కడికి గుప్పిడే పెడతాడు, ఒక్కొక్కడికి ఎంత కుప్పిడి పెడతాడు, అది కూడా వాళ్ళ అదృష్టమే. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, పూర్వకాలంలో మహిషాసుర మర్దనం చేసినటువంటి ఆ రోజుల్ని దృష్టిలో పెట్టుకుని మహారాజులంతా శరణ నవరాత్రుల్లో తమ సంపదంతా జగన్మాత పాదాల దగ్గర పోసి నీదే సంపద, మళ్ళీ నీ అనుగ్రహంతో దాన్ని సేకరించి ఖర్చు పెడుతున్నాం అనేవారన్నమాట. అలాగే దీపావళికి కూడా పూర్వకాలంలో ధర్మరాజాదులు దీపావళి పండుగ రాగానే, అది కూడా ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు వస్తుందిగా,
దీపావళి నాడు మొత్తం సంపదంతా లక్ష్మీదేవి దగ్గర పోసేవారు, లక్ష్మీ పూజ చేసేవారు. తర్వాత మళ్ళీ సంపదని ఖజానాలోకి తీసుకెళ్లేవారు. ఇప్పటికి కూడా మార్వాడీలు శరణవరాత్రుల్లో ఆ పని చేస్తారు. అలాగే దీపావళికి లక్ష్మీ పూజ చేస్తారు. వాళ్ళకి ఎంతో భక్తి. మనం అలాంటి మంచి మనుషులను ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడు మనకున్న సంపదలను భగవంతునికి నివేదన చేసి దానిని స్వీకరిస్తే అది ప్రసాదం. మన సంపాదన నిజానికి పాపిష్టి సొమ్మిట విడిగా, కానీ ఇదే సంపాదన పరమేశ్వరికి అర్పిస్తే అది ప్రసారం అవుతుంది. నువ్వెంత గొప్పవాడైనా నీ దగ్గరకు వచ్చే డబ్బులో మంచి ఉందో చెడ్డ ఉందో ఏం తెలుస్తుందండి? ఒక్కోసారి నీ చేతిలో 100 రూపాయలు ఎవడో పెట్టాడు, ఆ వచ్చినవాడు ఎటువంటి పాపాత్ముడో నీకు తెలియదు. ఏ రకమైన సంపాదన నీకు వస్తుందో తెలియదు. అందుకే దీనికి ప్రాయశ్చిత్తం ఒకటే, ఈ ధనమును అప్పుడప్పుడు పర్వదినాలలో దీపావళిలో లేక శరన్నవరాత్రులలో శివరాత్రో ఇలాంటి రోజులలో ఈ సంపదని పరమేశ్వరుడి పాదాల దగ్గర పెట్టి ఆ పరమేశ్వరుడికి సమర్పించి అప్పుడు దాన్ని తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆయనకి సమర్పించాక అది ప్రసాదం అవుతుంది. అంతపూర్వం కేవలం డబ్బు, ఇప్పుడు అది ప్రసాదం అవుతుంది. ఇంతపూర్వం అది కేవలం తిండి, ఉత్తి పులిహార. ఇప్పుడు ఆ పరమేశ్వరి దృశ్యం, ఆ పరమేశ్వరి దృష్టి దాని మీద పడగానే అది అపూర్వమైన ప్రసాదం అవుతుంది. అందుకే గోపాలకులు బృందావనంలో కృష్ణుడికి నివేదించకుండా ఏమీ తినలేదు. కృష్ణ నువ్వు ముందు చూడు, నువ్వు తిను అని వెన్నపూస వంటి పదార్థములు ఆయనకి పెట్టి ఆయన తిన్నాక తాము తిన్నారు. అటువంటి కొండ ఆ చాముండా పర్వతం దగ్గరికి మహిషాసురుడి దూతలు మహిషుడు పంపగా వెళ్ళారు. ఈ కొండ మీద నుంచి భయంకర శంఖారావం వచ్చింది, ఈ కొండ మీద ఏం దొరుకుతుందో చూద్దామని వచ్చారు. వాళ్ళకి ఎదురుగుండా అపూర్వ సౌందర్యంతో ఉన్న అమ్మ కనపడింది. అమ్మవారు ఒక్కతే ఉన్నది అక్కడ, వేరే ఎవరు అమ్మకి సహాయం లేరు. ఓ పెద్ద సింహం మీద కూర్చుని ఉన్నదమ్మ, 18 భుజాలతో ఉన్నదమ్మ, అపూర్వ సౌందర్యంతో ఉన్నదమ్మ. ఈ అమ్మవారి యొక్క పైభాగంలో నిలబడిన దేవతలు జయహో మాత, జయహో దుర్గే అని పరిపరి విధాలుగా జయకారాలు చేస్తున్నారు. అమ్మవారికి జయం కలగాలని వాడు కోరుకోవాలా? భక్తులు ఎప్పుడూ భగవంతుడికి జయం కోరుకుంటే అది మనకి జయం అవుతుంది. మనం ఏది పరమేశ్వరికి ఇస్తే అది మనకి 1,000 రెట్లు వస్తుంది. ఇవాళ పరమేశ్వరికి నువ్వు 1 రూపాయి వేస్తే రేపు పొద్దున్న 1,00,000 రూపాయలు నీకు తిరిగి వస్తాయి. భగవతికి జయం కోరుకుంటే నీకు జయం అవుతుంది. అందుకే ఎక్కడికక్కడ పూర్వకాలంలో జయము గలుగ్గాక రాముడికి జయోస్తు రామాయ అన్నాడు. జయత్యతి బలో రామ అంటాడు హనుమంతుడు. రాముడికి జయం గలుగ్గాక అంటే రాముడికి జయం కోరుకుంటే నీకు జయం వస్తుంది. అసలు సహజంగానే లోకంలో ఎవరికి ఏం కోరుకుంటే అది మనకు వస్తుందిట. అందుకే పక్కవాడికి కూడా చెడ్డ కోరుకోకూడదు. నీ గొంప కూలిపోవాలి అని ఎవరినైనా అంటే భగవంతుడి ముందు నీ గొంప కూలగొడతాడు. అదే పక్కవాడికి 7 అంతస్తుల భవనం రావాలని కోరుకున్నామా, మనకు 14 అంతస్తుల భవనం వస్తుంది. అందువల్ల ఇతరులకు చెడ్డ కోరుకోవద్దు, వీరున్నంత వరకు మంచిగా కోరుకోమన్నారు. పూర్వకాలంలో ఓ కోపిష్ఠే నుండేవాడు. ఇంక పొద్దునుంచి సాయంకాలం దాకా తిట్టడమే పని. ఆయన నోరంటే అంత తడిసిపోయేవారు. అప్పుడప్పుడు ఆయన నీ నోరు పడిపోను అంటే పక్కవాడికి నోరు పడిపోయేదిట. వీడు దుర్మార్గుడు బాబు, వీడు నోట్లో నోరు పెట్టకూడదు, వీడికి తెక్కొచ్చి ఏమన్నా తిడతాడేమో, చెప్పిస్తే మనకు అయిపోతుందేమో అని భయపడిపోయి జనం వాడిని చూస్తే పారిపోవడం మొదలెట్టాట. ఎరా పారిపోతావేనరా అని మళ్ళీ తిట్టేవాడు. వీడు పారిపోయేవాడు కూడా పట్టుకు తిరిపేసేవాడు వీడు. దాంతో వాళ్ళ ఆవిడ భయపడిపోయి ఇదెక్కడ నోటు దురిసీనికి, హఠాత్తుగా పిచ్చివాగుడు అవుతాడు, వాగితే అవతలవాడికి ఏదైనా అవుతుంది, అయితే ఊళ్ళో వాళ్ళంతా బాధపడిపోతున్నారు, కనపడినవాడిని కనపడినవాడిని అందరినీ తిడతాడు వీడు, ఈ భర్త నోటికి కళ్ళెం వేయటం ఎలాగా అనుకున్నది ఆవిడ. భార్య చెప్పినంత మాత్రం చేత అంతా వింటారా వినరుగా మరి. అందుకని ఈవిడ ఈయన్ని ఎలా అయినా నోరు మూసి బాగు చేయాలనుకుంటూ ఉండగా ఆవిడ అదృష్టవశాత్తు ఆ ఊళ్ళోకి నా అలాంటి ఒక పౌరాణి కూడా వచ్చాడు. ఆయన చాలా గొప్పవాడు అని తెలిసింది ఆవిడకి. ఆయన 40 రోజులు నేను చెప్పలేనమ్మ ఉపన్యాసం, ఒక 17 రోజులు మాత్రం ఉపన్యాసం చెప్పి పోతానని ఆ ఊళ్ళో 18 రోజులు ఉపన్యాసానికి కూర్చున్నట్ట. ఆయన ఉపన్యాసం చాలా బాగుంది, ఉపన్యాసం బాగుంది, ఆయన సన్యాసము బాగుంది కనుక ఈవిడ ఓ రోజున ఆయన దగ్గరికి వెళ్ళి 2-3 రోజులు ప్రవచనం ఉన్నాక ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని అయ్యగారు నన్ను రక్షించండి అంది. ఏమమ్మా ఏమిటి నీ బాధ అన్నాడు ఆయన. మా ఆయనకు నోటు దురుసండి, అసలు ఆయన తిట్టగలిగే తిట్లు అసెంబ్లీలో వాళ్ళు కూడా తిట్టలేకపోతున్నారు ఈ మధ్యన. అంత భయంకరంగా నోటుకు వచ్చినట్టు తిట్టేస్తున్నాడు ఆయన. తిట్లకి అందరూ భయపడిపోతున్నారు. ఇదేమి తిట్లండి బాబు, బండబూతులు తిట్టేస్తున్నాడు ఆయన. కనిపించిన వాడిని కనిపించిన వాడిని తిడతాడు. వాడు చూసి భయపడి పారిపోతూ ఉంటే వాళ్ళే తిట్టేస్తాడు. అలా తిట్టకూడదు కదా. దానివల్ల అపఖ్యాతి,
ఒక్కొక్కప్పుడు కొంతమందికి శాపనార్థాలు పెడితే అయిపోతుంది. దాంతో వాళ్ళంతా బయటికి వెళ్ళాక ఈ దౌర్భాగ్యుడు ఎప్పుడు తస్తాడని ఎదురు చూస్తున్నారు. మా ఆయన చచ్చిపోతే నా మంగళసూత్రం తెగిపోతుంది కదండి, అందుకని కొంచెం మా ఆయన్ని రక్షించండి, నోటి దురుసు తగ్గించండి అనగానే అయితే మీ ఇంటికి ఆహ్వానించమని వస్తానన్నాడు ఆయన. మీరా మా ఇంటికా? అయ్యగారు మరేమనుకోకండి, మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన తిట్లు తిన్నాక ఇంక మీరు సాయంత్రం ప్రవచనం చెప్పలేరేమో, ప్రవచనంలో కూడా మీ నోటి ఆ తిట్లు వస్తాయేమో అంది. కొంతమంది ప్రభావం ఉండవు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చామో, ఇంక 3 రోజులు మనం ప్రవచనం చెప్పలేము, చెప్పినప్పుడల్లా ఆ తిట్లే చెవులో మారిపోగుతాయి, దాంతో ఇక్కడ మనం ప్రవచనం చేయలేము, అందుకని మీరు ఇబ్బంది పడతారేమో అంటే నీకేం పర్వాలేదమ్మా, నా శక్తి నీకు చూపిస్తాను పిలు అన్నాడు. సరే రేపే రండి అంది ఆవిడ. మర్నాడు ఏకాదశి పూట వెళ్ళాడు ఆయన. ఏకాదశి నాడు పెడితే ఇంతలో కూడా రావచ్చని, ఆయనకి ఎవరింట్లో ఏం తినడం ఇష్టం లేదు, అందుకని ఏకాదశి పూట వాళ్ళ ఇంటికి వెళ్ళాట పిలిస్తే ఆయన చూడటంతో ఇంటేనే ఓరి దౌర్భాగ్యుడా, కాషాయం వేసి ప్రజలు మోసగిద్దాం అనుకుంటున్నావా, నిన్ను చీల్చి చెండాడాలి, అసలు నేను ఇక్కడికి తీసుకొచ్చిన మావిడికి 3 సార్లు విడాకు చెప్పి విడాకులు ఇచ్చి గెంటెయ్యాలి అని పెళ్ళాన్ని ఈయన్ని తెగ తిట్టేశాడు. ఇలా తిట్టి తిట్టుతూ ఉంటగా ఈయన ఏం చేశాడు, చిరునవ్వు నవ్వి నీకు సిద్ధిరస్తు వాక్సిద్ధిరస్తు అన్నాడు. నన్ను వాక్సిద్ధి అంటావా, ఓరి దరిద్రుడా, కుళ్ళు బట్టలవాడా, మురికి బట్టలవాడా, చింకి గుడ్డలవాడా అన్నట్ట. అనగానే వెంటనే సన్యాసి గారికి పట్టు వస్త్రాలు వచ్చేసాయి, అందమైన బట్టలు వచ్చాయి, ఉతికిన బట్టలు వచ్చాయి. ఈయన కుళ్ళు గుడ్డలవాడా అంటే ఈయనకి మంచి బట్టలు వచ్చాయి, చిరిగిపోయిన గుడ్డలవాడా అంటే చిరుగు గుడ్డలు కాకుండా పట్టు వస్త్రాలు వచ్చాయి. వీడు నిర్ఘాంతపోయాట. వెంటనే సన్యాసి ఏమన్నాడు తెలుసా, నేను దీవించాను, ఈ రోజు నుంచి నువ్వు ఇతరులను తిట్టినప్పుడల్లా నువ్వు ఏమంటే దానికి వ్యతిరేకంగా అవుతుంది, నువ్వు అవతలవాడు కొంప కూలిపోవాలన్నావా వాడికి బ్రహ్మాండమైన బిల్డింగ్ వస్తుంది, అవతలవాడు చచ్చిపోవాలన్నావా వాడు 100 ఏళ్ళు బతుకుతాడు, నీకు ముక్కు ఓడిపోవాలన్నావా వాడి ముక్కు బాగుంటుంది, కానీ నువ్వు కావాలని ఎవరినన్నా తిడితే మాత్రం ఏది ఈ తిట్లు ఇలా దొరుకుతాయి కదా అని నీ బంధువుల్ని పిలిచి నీ కొంప కూలిపోవాలని తిట్టేవనుకో, వాడికి మాత్రం కావాలని పిలిచేవు కనుక కొంప కూలిపోతుంది తర్వాత నీ ఇష్టం. నీ కోపం వచ్చి తెక్కొచ్చి తిట్టినప్పుడు మాత్రం నువ్వు ఏదంటే దానికి వ్యతిరేకంగా దొరుకుతుంది, మంచి అంటే మాత్రం జరగదు అన్నట. ఈయనకి మతిపోయింది, ఒరే నీ 4 పడిపోతున్నాడు నన్ను ఇలా చెప్పిస్తావు అన్నట. వెంటనే టపటపడా స్తోత్రాలు చెప్పడం మొదలెట్టాడు. ఈ పెళ్ళాన్ని పిలిచి వసే దౌర్భాగ్యాల అనగానే వాడికి సౌభాగ్యం వచ్చేది, వాళ్ళంతా నగలు వచ్చాయి. ఇంకేం చేస్తున్నాడు, ఈయన తిడదాం అనుకున్నప్పుడల్లా ఆవిడకి మార్పు వచ్చేస్తుంది. ఇంకా ఆ రోజున వీడికి పిచ్చెక్కినట్టు అయింది. ఈ తిక్క అంత తేలిక పోదండో, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కనిపోదు, ఈ కోపిష్టాడికి కోపం తేలిక పోదు కదా. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఆయన కొంత కోపం తగ్గించుకుందామని ప్రయత్నించినా ఓ రైతు అలా పెడుతుంటే నీ పొలంలో పంటంతా నాశనమైపోగాక అన్నాడు. ఆయనకు వెంటనే నిమిషంలో పొలంలో 1000 బస్తాల పంట వచ్చింది. అనవసరంగా వాడి పంట నాశనం అయిపోవాలన్నాను, 1000 బస్తాలు వచ్చాయి, ఇంక నేను ఎవండి తిట్టను, తిడితే బాగుపడుతున్నాడు అనుకు నేను ఒళ్ళు మండిపోయి తిట్టడం మానేశాడు. ఆయన చెప్పగా ముందే ఓ రోజున పక్కింటివాడు ఏదో అన్నాడు, పక్కింటివాడు కూడా కావాలని రచ్చగొట్టడం మొదలెట్టారు, ఎందుకంటే వీడు తిడితే బాగుందని. ఆ పక్కింటివాడు తెగ తిట్టాట, తిట్టగానే నీ కొంప కూలిపోను అన్నాడు. వెంటనే ఆయనకి బ్రహ్మాండమైన 7 అంతస్తుల బిల్డింగ్ వచ్చిందిట. ఈయనకి పాత కొంప, ఎప్పుడు పడగొట్టి బిల్డింగ్ కడదామా అనుకుంటున్నాడు, డబ్బులు లేవు, ఈ తిట్టు తిట్టగానే వాడికి 7 అంతస్తుల బిల్డింగ్ వచ్చింది. ఇంకెక్కడించి ఊళ్ళో వాళ్ళంతా వీడిని తెగరచ్చగొట్టి కావాలని కోపం తెప్పించి ఆయన బాగా వరస్ట్ అయ్యేదాకా చేసి ఆయన వరస్ట్ తిట్లు తిట్టేదాకా ఊరుకునేవారు. ఈయన వరస్ట్ తిట్లు తిడితే ఆయనకి ది బెస్ట్ అయ్యేది అవతలవాడికి. దాంతో ఏం చేయాలో తెలిసేది కాదు. పోనీ ఇలా తిడితే వాళ్ళంతా బాగుపడుతున్నారు కదా, మన వాళ్ళని బాగు చేద్దామని ఒకరోజు ఏం చేశాడు ఈయన, తన కొడుకుని పిలిచి వరే నేను నోరు పడిపోనన్నట్ట. కొడుకు నిజంగా నోరు పడిపోయింది, కావాలని తిట్టాడుగా. కూతుర్ని పిలిచి నీకు 3 పిల్లలు పుట్టుకాకంటే అసలు ఆవిడకి పిల్లలే పుట్టకుండా పోయారు. ఇక్కడి నుంచి వాడికి పిచ్చెక్కిపోయిందండి, ఏం చేయాలో తెలియలేదు. తన తిట్లకి ఫలితం ఉంటేనే ఎవడన్నా తిడతాడు గుర్తుపెట్టుకోండి. అవతలవాడు మన తిట్లకి భయపడితే తిడతాడు, ఓహో నేను తిడితే మేలు వస్తుంది, కావాలని తిడితే నష్టం వస్తుంది, ఇంకెందుకు తిట్టడం అని ఆ రోజు నుంచి నోటికి తాళం వేసుకుని తిట్టడం అనేసాడు. వాడి జాతకం బాగుపడిపోయింది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే తిట్టకూడని తిట్లు కూడా తిట్టేటటువంటి కోపిష్టి వాళ్ళను కూడా అప్పుడప్పుడు ఇలాంటి మహానుభావులు బాగు చేయాలి, లేకపోతే కొంతమంది నోరు ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. అటువంటి కొంతమంది దూతలు ఉన్నారట, ఎవరు మహిషాసురుడి దగ్గర, వాళ్ళంతా పరుగు పరుగున మహిషాసురుడి దగ్గరకు వచ్చి, ఓ మహిషాసురా మేము చూసాం ఇక్కడ ఒక అపూర్వ సౌందర్యవతి ఉన్నది, ఆ సౌందర్యవతిని దేవతలంతా జయహో దేవి అని స్తోత్రం చేస్తున్నారు, అసలు వీళ్ళు జయం కోరుకోక్కర్లేదు, జయం కోరుకోకపోయినా అమ్మవారికి జయం కలుగుతుంది, కానీ
అమ్మకి జయం కోరుకుంటే అది వేళ్లకి జయమవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు జయహోమాత అంటున్నారు అని అందుకు చెప్తున్నారు ఈ కథ అన్నమాట. మీరు మీరు ఇతరులకు ఏది కోరుకుంటే అది మీకు వస్తుంది. కాబట్టి ఈ రోజున జయం చేయాలన్నమాట మనం, లోకాహ సమస్తాహ సుఖినో భవంతు లేదా జయోస్తు అనుకోండి, దేవతలకి జయం కోరుకోండి, గురువులకు జయం కోరుకోండి, పక్కింటి వాళ్ళకి జయం కోరుకోండి, ఇతరులకు అలా జయం కోరుకుంటే అది మీకు జయం అవుతుంది. పక్క వాళ్ళని తిడితే అది మీకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఏ సాధువు ఎప్పుడో చెప్పిస్తాడు నాబోటాడు గొళ్ళుమండి, దాంతో అప్పుడు ఏమవుతుందన్నమాట, పక్క వాళ్ళని తిడితే వాడు బాగుపడతారు, వీడు ఇబ్బంది పడతాడు. దేవతలంతా ఎందుకో కానీ ఆ తల్లికి జయం పొలుగుతున్నారు. బహుశా వీళ్ళు దేవతలంతా కొమ్మక్కై కుట్ర చేసి ఆవిడ్ని మన మీదకి దాడికి పంపారేమో. అసలు ఆవిడకి ఇతరుల సాయం కావాలా? ఎటువంటి బలమైన చేతులు ఉన్నాయో, రకరకాల ఆయుధాలు ఉన్నాయో మేము చూసాము స్వయంగా. ఆయుధాలు చూస్తేనే ఆశ్చర్యంగా ఉంది. ఆవిడ వాహనం సింహం ఇంకా భయంకరంగా ఉంది. కానీ మహిష, ఇంతలోనూ ఒక గొప్ప విషయం చెప్పాలి. ఆవిడ సౌందర్యం మాత్రం లోకోత్తరం, అనగా లోకములో ఇంకెక్కడ అటువంటి అందం ఉండదు. అందం అంటే ఆవిడది. ఇంత అందంగా ఉన్న ఆవిడ దగ్గరకు వెళ్ళి మాట్లాడదామంటే మాత్రం భయం ఎందుకు ఇస్తుందంటే, ఆవిడ దగ్గర సింహం అనే వాహనం ఉంది, చేతులు ఆయుధాలు ఉన్నాయి, ఒక చోట ఒక పెద్ద పాము ఉందిట, దాని నెత్తి మీద అపూర్వమైన మణి ఉన్నది. ఆ మణిని చూస్తే ఆశ కలుగుతుంది, తీసుకుందామంటే ఆ పాము భయంకరంగా ఉంది. ఏకంగా అంత భయంకరమైన పాము నెత్తి మీద ఉన్న మణిని ఏం చేయగలం? దగ్గరికి వెడితే చచ్చిపోతాం. అది ఉప్పు నూస్తే ఆ విషం కళ్ళల్లో పెడితే కళ్ళు పోయేటట్టున్నాయి. పణి పణమున నుండు మణిని ఏమి లాభంబు? ఆదిశేషుడు లాంటి స్థాయి కలిగిన విషసర్పం నెత్తి మీద ఉన్న మణి ఎంత విలువైందైనా, అది పాము నెత్తి మీద ఉండడం వల్ల సామాన్యుడికి అందుబాటులో ఉండదు, దొరకదు, వాడు తీసుకోలేడు. ఇప్పుడు ఆవిడ సౌందర్యం గొప్పదే, కానీ ఆ సౌందర్యం వెనకాతల ఓ భయం గొలిపే పరాక్రమం ఉన్నది. ఆ పరాక్రమాన్ని చూస్తే పావును చూసినట్టుంది, అందమేమో ఆకర్షిస్తుంది. తర్వాత నీ ఇష్టం, నువ్వు ఇప్పటి వరకు పెళ్ళి మాత్రం చేసుకోకుండా ఉన్నావు, అవివాహితుడివి, బ్రహ్మచారి అని అనడానికి లేదు అండి, వాడు పరమ వ్యసనపరుడు కదా, అందుకని వివాహం మాత్రం చేసుకోలేదు. పరమసుందరీమణి తగిన సుందరీమణి దొరికితే వరించి ఆమెను వివాహం చేసుకుని తరిద్దాం, గృహస్థాశ్రమంలో ప్రవేశిద్దాం అనుకున్నావుగా, ఇప్పుడు నీకు అటువంటి ఆవిడ దొరికింది. నువ్వా వీరులలో గొప్పవాడివి, మృత్యువు లేనివాడివి, బ్రహ్మవరాలు పొందినవాడివి, అతి గర్వితుడివి, దేహబలం కలిగిన వాడివి. ఆవిడ కూడా బలం కలిగింది, సౌందర్యవతి. మీ ఇద్దరికీ పెళ్ళైతే ఆహాహా, మహిషాసురుడు, ఆవిడ నీకు పట్ట మహిషి. పట్ట మహిషి అంటే నిజానికి రాణి, కానీ ఇక్కడ మహిషానికి పట్ట మహిషి అంటే, మహిషి అంటే గేదెని కూడా అర్థం. నువ్వు పెళ్లి చేసుకున్న మహిషిలా ఉంటుంది నీ పక్కన, బాగుంటుందనగానే ఓహో దూతలు చెప్పిన దాన్ని బట్టి, మన కింకరులు చెప్పిన దాన్ని బట్టి ఆవిడ అంత సుందరి అన్నమాట. ఇటువంటి సుందరిని పెళ్ళాడాలని నేను కూడా అనుకుంటున్నాను. అసలు ఆవిడ ఎలా ఉందో, ఆవిడ ఉద్దేశం ఏమిటో తెలుసుకురండి అని ముందుగా ఇతడు కొంతమంది దూతల్ని పంపాడు, కొంతమంది మంత్రుల్ని పంపాడు. ఈ మంత్రులు వినయంగా, ఎందుకంటే ఇప్పుడు పెళ్లి జరపాలి కదా, అందుకని వినయంగా బయలుదేరారు ఆవిడ దగ్గరికి. యుద్ధానికైతే వాళ్ళ ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు మహిషాసురుడికి ఈ జగన్మాతకి వివాహం చేయాలనే కోరికతో వస్తున్నారు కనుక చక్కని గులాబీ మాలలు, మల్లెల మాలలు, బంగారు నగలు, రకరకాల పట్టు వస్త్రాలు, అందులో సహజంగా వస్త్రాలు ధరించాలనే కోరిక ఎవరు పడదు. పూర్వం చీరలు కట్టేవారు కదా, ఆడవాళ్ళకి చీరలను ఉండేవులేండి, అందుకని ఆ చీరలు ఇవన్నీ తీసుకెళ్లారు. వీటితో పాటుగా ఇంకా మధుర పదార్థాలు, ఫల రసాలు ఇవన్నీ మోసుకొని ఈ మంత్రులంతా జయ జయ సుందరి భువన సుందరి దేవి జయోస్తు అన్నారు. తల్లి చిరునవ్వు నవ్వింది, విశ్వసుందరి చిరునవ్వు నవ్వింది. ఎవర్రా నాయన మీరు ఇన్ని కానుకలు పట్టుకొచ్చారు, పాపం అది ఏమి ఎరగనట్టుగా. ఓ జగదేక సుందరి, నీవు ఎరగవేమో, ఇది మహిషాసురపురం, మహిషుడు అని ఒక దానవ చక్రవర్తి ఉన్నాడు, దున్నపోతు రూపంలో తిరుగుతాడు వాడు. వాడు కామరూపుడు, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాడు. ఈ ప్రపంచంలో అంతటి పరాక్రమవంతుడు మరొకడు లేడు, లేడు, లేడు. అసలు వాడికి మృత్యువే లేదు. బ్రహ్మదేవుణ్ణి తన తపస్సుతో మెప్పించి సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఎవరి చేతిలోనూ చావు లేకుండా, మృత్యువు లేకుండా వరం పొందాడు. ఒక్క స్త్రీ చేతిలో మాత్రమే వాడికి మరణం ఉన్నది. అంతటి వీరుడు వాడు. ఈ ప్రపంచమంతా వాడిదే. ఇంద్రాది దేవతల్ని తోలాడు, స్వర్గాన్ని తానే పాలిస్తున్నాడు. ఈ భూలోకం వాడిదే, పాతాళం వాడిదే. వాడి దగ్గర ఐరావతం అనే గజరత్నం ఉంది, ఉచ్చైశ్వరం అనే అశ్వరత్నం ఉంది,
కల్పవృక్షం ఉంది, కామధేను ఉంది, సువర్ణ ఆభరణాలు ఉన్నాయి, నవరత్నాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో వాడి దగ్గర ఉన్న సంపద మరెక్కడా లేదు. ఇక పరాక్రమము ఉన్నది. ఇంతకాలం ఇన్ని ఉండి కూడా ఆయన పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీలాంటి అందగత్తె దొరక్క, దొరక్క దొరక్క నువ్వు దొరికావు. లోకోత్తర సుందరివి, అతి సుందరివి. అందుకే మేము వచ్చాం. ఈ కానుకలు సేకరించు, ఇవి తాంబూలాలు పుచ్చుకోవడంలాగా భావించు. నువ్వు అను మా రాజుగారిని ఇక్కడికి పిలిపిస్తాం, నువ్వు అక్కడి దాకా కూడా రావక్కర్లా. మా రాజుగారు చాలా సరసుడు సుమా, తన దగ్గరికి స్త్రీ రావాలని కోరుకోడు, స్త్రీ దగ్గరికే తాను పెడతాడు. గుణపోతుల లక్షణం అది కదా అది. అందుకని మావాడే వస్తాడు నీ దగ్గరికి. మీ ఇద్దరికి పెళ్ళైతే చాలా బాగుంటుంది. ఇంకా చూడు, ఆ వీరుడు ఈ అతిలోక సుందరి, వాడు జగదేక వీరుడు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ప్రపంచం అంతా వెళ్ళచ్చు. ఇంద్రాది దేవతలు ఎక్కడ దాక్కున్నా మీ కాళ్ళ మీద పడతారు. త్రిమూర్తులను కూడా అదుపులో పెట్టవచ్చు. ఏమంటావు అనగానే ఆవిడ ఏమంతా తెలుసా, మీ రాజుగారు లాంటి వీరుడు దొరికితే పెళ్లి చేసుకోవాలని నాకు అనిపిస్తుంది, కాకపోతే ఇప్పటికే నాకు పెళ్ళయింది. నేను రూపం లేని దాన్ని, రూపం ధరించి నా శరీరాన్ని రెండుగా విభజించుకున్నాను. అందులో ఒక భాగం కామేశ్వరుడు పరమేశ్వరుడు, రెండవ భాగం కామేశ్వరి నేను. మేమిద్దరం అవినాభావ సంబంధంతో ఉంటాం. నన్ను భరించే శక్తి ఆయనకుంది, ఆయన్ని భరించే శక్తి నేను నా దగ్గర ఉన్నది. ఆయన లేనిది నేను శవంలో ఉంటాను, నేను లేనిది ఆయన నిస్తేజస్కుడు అయిపోతాడు. మా ఇద్దరిది ఒకటే రూపం. ఆయన మహిషాసురుణ్ణి రెండో పెళ్లి చేసుకుంటాను. కానీ ఎప్పుడో తెలిసిన అంతటి పరాక్రమవంతుడైతే నేను ఒక శపథం చేశాను, నా భర్తకున్న పరాక్రమం వంటి పరాక్రమం ఉన్నవాడిని కావాలంటే పెళ్ళాడతానని. ఇప్పుడు మీ రాజు మహిషాసురుడు నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాడుగా, వాడు గనక నన్ను పెళ్లి చేసుకోవాలంటే దానికి ఒక షరత్ అన్నమాట. వాడు యుద్ధానికి రావాలి, నన్ను ఓడించాలి. యుద్ధరంగంలో నన్ను ఓడించిన తక్షణం ఈ దండవాడి మెళ్ళ వేస్తాను. ఒకవేళ నా చేతిలో ఓడిపోతే వాడి తల నరికి మా ఆయనకి బలిస్తాను. ఏది కావాలో కోరుకోమను, నేను మాత్రం నా చేతిలో ఓడిపోయిన వాడిని సంహరిస్తాను. ఎవడి చేతిలో అయినా నేను ఓడిపోతే వాడిని వరిస్తాను. వాడు స్వర్గం వరిస్తాడో నన్ను వరిస్తాడో తెలుసుకో. ఏం చేస్తాము ఆడవాళ్ళం, మేము శపథం చేశాము యుద్ధంలో నన్ను జయించని వాడిని మాత్రం నేను పెళ్లి చేసుకోను. నన్ను జయించి తీరాలి అప్పుడే పెళ్ళి, లేదా ఇక మళ్ళీ రాకండి. ఇప్పుడు ఈ కిళ్ళి పట్టుకుపోండి మీ తాంబూలం అనగానే వాడు తెల్లబోయి, దేవి పరమసుందరివి గనక మా రాజుగారిని ఒప్పిద్దాం అనుకున్నావు, నువ్వు అమాయకురాల్లో ఉన్నావు, నీకు ఒక సింహం వాహనం ఉన్నంత మాత్రం చేత, 18 చేతులున్నంత మాత్రం చేత, చేతులు ఆయుధములున్నంత మాత్రం చేత, పై నుంచి దేవతలు జయహో అంటూ పుష్పవర్షం కురిపిస్తున్నంత మాత్రం చేత ఏదో పెద్ద పరాక్రమం ఉందనుకుంటున్నావేమో. మా రాజుగారు ఒక్కడు త్రిమూర్తుల్ని జయించాడు, అసాధారణ ప్రజ్ఞ కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు, పండితుడు వాడు. దేవతలంతా కకావికలై పారిపోయారు, కాంతిశీకులైపోయారు వాళ్ళు. అంటే చెట్టుకొకడు పుట్టుకొకడు తప్పున పొరుగు దేశం పారిపోయారు. అటువంటి వీరుడితో నువ్వు యుద్ధం చేయడం ఏమిటి? అరిటాకు లాంటి దాని నువ్వు, ముళ్ళు లాంటి వాడు వాడు, తోడేలు లాంటి వాడు మా రాజు, కుందేలు పిల్లవి నువ్వు, చంద్రబింబం వంటిది నీ ముఖం, ప్రళయార్క బింబం వాడిది, ప్రళయకాల సూర్యబింబం లాంటిది వాడి ముఖం. వాడు చాలా కర్కోటకుడు, అవసరమైతే క్రూరుడు. ఆయనతో యుద్ధం చేయడం చాలా కష్టం. మేము మంత్రులం అయ్యి ఉండి, ఇంత బలం కలిగిన వాళ్ళం అయ్యి ఉండి, అప్పుడప్పుడు రాజుగారికి షేక్ హ్యాండ్ ఇస్తాం, చేతులు పట్టుకుంటాం. ఆ చేతులు పట్టుకుని గట్టిగా ఇలా నలుపుతాడు ఆయన, పటాపటా మా ఎముకలు విరిగిపోతాయి. మా చేతులు ఇంత కర్కశంగా ఉండే చేతులు, యుద్ధరంగంలో ఎంతో మందిని చంపిన చేతులు కూడా వాడి చేతిలో కడితే 3 రోజుల పాటు మళ్ళీ ఆ చేతులు పనిచేయటం లేదు. వాడి చేతులు అంత బలం నిజంగానండి. కొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తారు, వీళ్ళ దుంపలు తెగ మరి ఏం తింటారో తెలియదు. కానీ నాకేమో అందుకే దూరం నుంచి నమస్కారం పెట్టి పండురా బాబు అంటూ ఉంటాను. అమెరికాలో ఒకసారి ఒక ఆయన అనమాట గట్టిగా వచ్చి దగ్గరికి వచ్చి చెయ్యి ఇలా పట్టుకుని నొక్కేశాడు. ఇక తర్వాత అసలు ఈ పాస్పోర్ట్ కూడా పట్టుకోలేకపోయేవాడి. ఆహా, మహిషాసురుడు అంటే వీడే అనిపించింది నాకు. అందుకనే షేక్ హ్యాండ్లు మనకు పనికిరావు, చక్కగా వినయంగా నమస్కరించండి. చెయ్యవడం ఏంటంటే పైగా అసలు చెయ్యవడం, హ్యాండ్ ఇవ్వడం మంచిది కాదు. ఈ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. హాయిగా 2 చేతులు తోడి నమస్కరించాలి. రాక్షస సంప్రదాయం అనమాట, చేతులు ఒప్పడం, ఇలా ఒంటి చేత్తో ఇలా అండం నమస్కారం చేయటం. ఇదంతా రాక్షస లక్షణం, నీచ లక్షణం, పచ్చి మాంసం గొడ్డు మాంసం తినేవాళ్ళ లక్షణం అంటది. కాబట్టి 2 చేతులతో నమస్కరిద్దాం, చేతులు లేనప్పుడు అప్పుడు తలకాయతో నమస్కరిద్దాం. ఒక్క చెయ్యే ఉందండి అంటే చెయ్యి లేకపోవచ్చుగాక, తల ఉందిగా, తలంటూ ఉంది కాబట్టిగా బతుకుతున్నావు. తల కూడా లేకపోతే నమస్కారం ఎలాగో చేయలేము మనం. కాబట్టి తలకైతలో వంచినా చాలు, ఆ మాత్రానికే అది మహానమస్కారం కింద లెక్క. అందుకే పూర్వం తల వంచి నమస్కరించాడు, శిరస్సు వంచి నమస్కరించాడన్నారు.